वैएसआर जिला बद्वेल पट्टणम मुनिसिपल सभा भवन में आंध्र प्रदेश कॉर्पोरेशन आउटसोर्सिंग सर्विस आश्कास डायरेक्टर तोली समावेश जरिगिंदी। ई समावेशानिकी एमएलसी डीसी गोविंद रेड्डी एमएलए डाक्टर सुधा मुख्य अतिथुलुगा हाजरयारु। ई संदर्भंगा आश्कास डायरेक्टर्लु अंबवरं भास्कर रेड्डी कल्याण चक्रवर्तिलु मात्लाडुतू మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. సీనాల గారికి అలాగే ఆఫ్కాస్ డైరెక్టర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి ప్రతి నెల జీతాలు ఇచ్చేది. గతంలో బద్వేలు మున్సిపాలిటీ ఫామ్ అయినప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇచ్చేది కాదు. తర్వాత అంతా రెగ్యులైజ్ అయ్యి ఇప్పుడు ప్రతి నెల మీరు జీతాలు తీసుకోగలుగుతున్నారు. గతంలో కాంట్రాక్టర్ మీకు ఏదైనా డబ్బు అవసరం అయితే మీ ఏటీఎం కార్డు ఇవ్వటం ఇవ్వటం వాళ్ళ దగ్గర పడి మీ జీతాలు కూడా ఒకసారి తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉండే. కానీ ఈ రోజు మీకు ప్రతి నెల ఉద్యోగస్తులు మాదిరిగా మీకు మీ అకౌంట్లో జీతం ఇవ్వబడుతుంది. దీనివల్ల మీకు ఏంటంటే సేవలు అనేదానికి ఒక అవకాశం. అదే విధంగా ప్రభుత్వం ఈసారి తెలంగాణ ప్రభుత్వం దాదాపు 4000 మంది వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇప్పుడు క్రమబద్ధీకరణ మనందరం గవర్నమెంట్ రికార్డు లో ఉంటాం కాబట్టి ఈ అందరికి కూడా ఏదో ఒక రోజు ప్రభుత్వ పరంగా పర్మనెంట్ అయ్యే అవకాశం ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. దీని మీకు వాస్తవంగా మన వద్ద జగన్మోహన్ రెడ్డి సార్ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఉద్యోగస్తుల కానించి ప్రతి ప్రజల కానించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆఫ్కాస్ రూపొందించడం జరిగింది. దానివల్ల మీకు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ మీ నెల జీతాలు కూడా ఏ ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం తమ జాగ్రత్తలు తీసుకొని ఈ అందరికీ చేరవేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన భద్రత నియోజకవర్గం నుంచి మన గోవింద రెడ్డి సార్ సర్వ సహకారంతో ఇద్దరిని ఆఫ్కాస్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. ఒకటి కళ్యాణ్ చక్రవర్తి సార్ రెండు భాస్కర్ రెడ్డి గారు ఈ వీళ్ళిద్దరు మీ ముందుకు వచ్చి మీకు ఏదున్నా కూడా మేము మీకు చేస్తాము మన పార్టీ మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు మన జిల్లావాసి ఈ రోజు మనం చూస్తున్నాం మన జిల్లావాసి మన ముఖ్యమంత్రి ఆఫ్కాస్ ద్వారా ఉద్యోగం చేస్తున్నటువంటి అనేక మంది తమ్ముళ్ళు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా నిజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ఆయన వెళ్తున్నప్పుడు మీ ఇలాంటి ఈ అవుట్ సోర్సింగ్ లో ప్రభుత్వ అంటే ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా ఈ కాంట్రాక్టు ఉద్యోగంలో ఉండే అనేక ఇబ్బందులు ఆయన దృష్టికి వచ్చినటువంటి విషయం. చాలామంది అంతకుముందు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్లో కొంతమంది ముఖ్యమంత్రులు ఉండేవారు. కానీ ఎవరికి కూడా ఈ ఇలాంటి చిరు ఉద్యోగులు వాళ్ళ ఇబ్బందులు పడి ఇబ్బందుల గురించి ఆలోచన చేసేటువంటి మరి ఆ నయం కానీ లేకంటే అలాంటి అభిప్రాయం కానీ చాలా తక్కువ. కానీ మన జగనన్న ఎక్కడ చూసినా ముఖ్యంగా మహిళలు కానీ పేదలు కానీ వాళ్ళ సమస్యలు ఏంటని చెప్పి వారు ఎప్పుడూ ఆలోచన చేసేవారు. తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గొప్ప సంస్కరణ ఈ అవకాశం అనేటువంటి వ్యవస్థ ఇదంతా కూడా ఇచ్చేటువంటి ప్రతి రూపాయ మధ్యవర్తులు తినకుండా ఇచ్చేటువంటి ఒక గొప్ప పథకం. నిజానికి చీఫ్ సెక్రటరీ గారు ఐఏఎస్ అధికారిగా చైర్మన్గా పెట్టి దీన్ని సమర్థవంతంగా నెరవేరుస్తున్నటువంటి విషయంలో మనం అదేవిధంగా ఈ డైరెక్టర్స్ కూడా చాలా రోజులు ఖాళీగా ఉన్నటువంటి విషయం తర్వాత తెలిసిన తర్వాత ఈ రెండు పదవులు కూడా మనం భాస్కర్ రెడ్డి గారు పక్క మండలమైనా కూడా వారికి మన బద్వేలతో చాలా అవినాభావ సంబంధం. వారింతకు ముందు కూడా అనేక ఇక్కడ కార్యక్రమాలు పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించేవారు. మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి విషయం. అదేవిధంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు వాళ్ళ నాన్నగారు కూడా మరి వారు కూడా గొప్ప పెద్ద డాక్టర్ అయినా కూడా ఆయన కూడా ఒక సర్పంచ్గా అక్కడ బాగా